సార్ ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అతను ఇష్టమైనట్టు అతను కొనసాగటానికి కుదరదు కదా, 3 నెలలు టర్మ్ ఎంచుకోవాలంటే అది ఎట్లా కుదురుతుంది? రాజ్యాంగబద్ధంగా అతనికి ఉన్నటువంటి పదవీ కాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అతను వెళ్ళిపోవాల్సిందే. దాంట్లో నేనున్నప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలి కాబట్టి, ఈ ప్రభుత్వం మీద నేను వ్యతిరేకంగా వెళ్ళాలి కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని డామేజ్ చేయాలి కాబట్టి నాకు టర్మ్ పెంచండి అంటే దేవుని చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉద్యోగం కాదు కదా పెంచుకోవడానికి. చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉద్యోగం అనుకోండి, 3 నెలలు కంటే 3 సంవత్సరాలు శాలరీ ఇస్తా ఉంటాడు కూర్చుంటాడు, అదేంది అదనేది కుదిరేది కాదు. రెండోది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం అసలు మనం ఏం ప్రస్తావించాల్సినటువంటి పని లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాలకు సంబంధించి న్యాయస్థానాల్లో మొన్న ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు అనేది అతనికి చెప్పు పెట్టు. ఇప్పుడు ఆయన డివిజన్ పెంచుకెళ్ళడం అనేది ఇంకో చేసినటువంటి ఇంకో పెద్ద తప్పు. అతను తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ రోజు 2018లో ఎన్నికలు కండక్ట్ చేయకపోవడం, సో హైకోర్టు తీర్పును తీర్పును అమలుపరచకుండా దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా వన్ బై వన్ తప్పులు చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఒక తప్పును కవర్ చేయడం కోసం ఇంకొక తప్పు చేసుకుంటా వెళ్తున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తున్నాడు తప్ప ఇతను ఓన్ డైరెక్షన్ లేదు కదా. ఆయన ఏం చెబుతుంది, ఆయన కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో. ఇప్పుడు అతను అతను ఆ వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా మేమైతే గుర్తించట్లా, కానీ రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి ఎన్నికల కమిషనర్ అంటే కమిషనర్ అంతే. అతనికి విలువలు లేవు, అతను అనే అతనికి ఒక క్యారెక్టర్ లేదు. సో అతను మేము గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. అతని మీద మేము వెళ్ళి పదే పదే కంప్లైంట్లు చేయాల్సినటువంటి పని కూడా లేదు. కేంద్ర హోంశాఖకి ఇక్కడ ఏదైతే మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు కేంద్ర హోంశాఖే కాబట్టి బాధ్యత, మెయిన్ గా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ అక్కడే కాబట్టి అమిత్ షా గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అంతకుమించి వేరే అంశం అనేది దీంట్లో లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.